ఆ లెటర్ లో ఆవిడ వాళ్ళు రాస్తూ శర్మలమ్మ గారు వైఎస్ఆర్ గారు బతికుండంగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించిన వ్యాపార కుటుంబ వ్యాపారాలన్నీ అంటే ఆయన జీవించున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరు మొదలుపెట్టినా అన్ని కూడా కుటుంబ వ్యాపారాలే జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారాలకి గార్డియన్ మాత్రమే అని చెప్పి వారు ఉటంకించారు వారు ఉటంకిస్తే వారు ఉటంకించినట్టుగా వాస్తవమే అయితే అంత బలంగా రాజశేఖర్ రెడ్డి గారి కోర్కే అయితే కమిట్మెంట్ అంత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అనేదే అయితే మరి కంపెనీ ఫ్లోట్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారు జీవించున్నప్పుడే కదా భారతీ సిమెంట్స్ పేరు పెట్టేప్పుడు కూడా శర్మిలా సిమెంట్స్ అనే పెడతామో లేకపోతే భారతీ శర్మిలా సిమెంట్స్ అనో ఏదో పెట్టాలి కదా భారతీ సిమెంట్స్ అనే పేరు కంపెనీలో డైరెక్టర్లు ఎవరు కొన్ని కొడుకు ఒక్కడే డైరెక్టర్ ఉండాలి కదా కొడలు కూడా డైరెక్టర్ ఎందుకైంది కొడల పేరు మీద వాటాలు ఎందుకు ఉన్నాయి కొడుకు పేరు మీద వాటాలు ఎందుకు ఉన్నాయి శర్మిలమ్మ గారి పేరు మీద కూడా ఉండాలి కదా వాళ్ళ భార్యాభర్తల పేరు మీద వాళ్ళు డైరెక్టర్లు అంటే అంత ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాల్సిందే పెద్ద ఆయన కోరిక అయితే బలమైన ఆశయమైతే ఆ రోజు కంపెనీ ఫ్లోట్ చేసేప్పుడే ఉండాలి కదా మరి ఇందులో అప్పుడు ఎందుకు లేరు వారు ఏమంటారంటే ఆ లెటర్లో సండూరు పవర్ మాత్రం నా వాటా నాకు అన్నయ్య వాటా అన్నయ్యకి రాసేశారు ముందే అది దాంట్లో సంబంధం లేదు మరి అది ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టిందే కదా సండూరు పవర్ అది అయిపోయాక రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదని చెప్పి చెప్తారు ఆల్రెడీ నిన్న మీకు డాక్యుమెంట్స్ చూపించాం ఏ ఆస్తులు వారి పంచడం జరిగిందో అయిపోయాక వారు మళ్లీ రాస్తారు రాజశేఖర రెడ్డి గారు నలుగురు బిడ్డలకి సమానంగా పంచాలనుకున్నారు కాబట్టి ఈ రోజు వరకు వీటి గురించి మాట్లాడుతున్నాం నాకంటూ వ్యక్తిగతంగా ఆస్తులపై మోజు లేదు వీళ్లు పెట్టిన హింసలకు ఈ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు కేవలం బిడ్డలకు ఆస్తులు చెందాలని రాజశేఖర రెడ్డి గారి అభిమతం కనుక ఈ రోజు నేను తపన పడుతున్నాను అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి అభిమతం గురించి రాజశేఖర రెడ్డి గారికి ఆశయాల గురించి దాన్ని కొనసాగించాలి అని చెప్పని అంత గొప్ప కమిట్మెంటే ఉంటే చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తారా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింప వాటాల దగ్గర మాత్రమే రాజశేఖర రెడ్డి గారి పేరు బొమ్మ కానీ రాజశేఖర రెడ్డి గారి శత్రువులు రాజశేఖర రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలని అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తులతో చట్టాపట్టాలు వేసుకు తిరగటాకి కలిసి తిరగటాకి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ గుర్తు రాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయం గుర్తుకు రాదు అంకుల్ పెంకులు అని మాత్రం కలిసి తిరుగుతారు ఈ అంకుల్ పెంకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమైంది ఎప్పుడన్నా కలిసి తిరిగారా రాజశేఖర రెడ్డి గారిని ఏ రకంగా ద్వేషించేవాడు ఎంత రాజకీయంగా అణగదొక్కటాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టాకి ట్రై చేశారు ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా వైఎస్ఆర్ గారిని అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళతో చూసినోళ్లే కదా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ చంద్రబాబుతో తగులు ఉన్నాయా ఆస్తి తగాదాలు ఉన్నాయా సరిహద్దు తగాదాలు ఉన్నాయా లేవే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు రాజశేఖర రెడ్డి గారిని ద్వేషించే చంద్రబాబుని వీళ్ళు ద్వేషిస్తారు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి 15 సంవత్సరాలైనా సరే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె ఈ రోజుకి చంద్రబాబుని ద్వేషిస్తూ ఉంది రాజకీయంగా కానీ మనమేమో చట్టాపట్టాలు వేసి తిరుగుతాం ఆయన అభిమతం కోసమే ఆ తాపత్రయపడతాం మా తాపత్రయం అంతా ఆస్తుల కోసం కాదు ఆయన ఆశయం కోసం ఇదేం ఆశయం చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పరిపాలన చేస్తుంది ఇద్దరు కలిసి వాళ్ళు మంచోళ్ళు అంట వాళ్ళు బాగా పరిపాలన చేస్తారంట తెల్లవారు తిరిగాడంట అగ్గిపెట్లకు 23 కోట్లు బాగా ఎలిగిచ్చాడంట అగ్గిపెట్లు జనరేటర్లు అగ్గిపెట్లు కలిసి జనాలేమో అరే బాబు మమ్మల్ని ఎవడు చూసి చావలేదురా బాబు అని చెప్పి జనం అలో లక్షణాన్ని ఏడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళరు పలకరించరు చంద్రబాబు బాగా చేశాడని సర్టిఫికెట్ ఇస్తారు జగన్ వల్లే బెదవాడు మునిగిపోయిందని చెప్పి అని మాట్లాడతారు జగన్ వల్లే ఈ రాష్ట్రంలో అందరికీ నష్టం జరిగిందని మాట్లాడతారు జగన్ గారు దిగిపోయి 100 రోజులు అయిపోయినా కూడా వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగిస్తారు అనే అభిమతం కోసం పరితపిస్తారు ఇది వీళ్ళ అభిమతం వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు ఎంత విలువిస్తారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి వారంటారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే ఆ 10 ఏళ్లు నిన్న కూడా నిన్న మొన్న మాట్లాడారు 10 సంవత్సరాలు అధికారానికి వచ్చేంత వరకు కూడా నేను పాటుపడ్డాను అని చెప్పని శర్మిలమ్మ గారు మాట్లాడతారు శర్మిలమ్మ గారు ఎప్పుడు కష్టపడ్డారు ఎప్పుడు పార్టీ కోసం చేశారు
వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని సోనియా గాంధీని తెక్కరించాడని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఇరికించి సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా పాత రోజుల్లో ఎలా ఉండేది అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు శర్మలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం ఎప్పుడు 2014 కు ముందు 2012 13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం దాంట్లో ఏమీ లేదే 2014 తర్వాత శర్మలమ్మ గారు ఈ రోజు పార్టీ జెండా మోసింది గాని పార్టీ కోసం పని చేసింది గాని లేదు రెండు ఎన్నికల్లో ప్రచారం చేశారు విజయమ్మ గారు శర్మలమ్మ గారు 2014 ఎన్నికల్లో పని చేశారు అంటే స్పీచ్ వచ్చి మీటింగ్లు చెప్పిల్లారు 19 ఎన్నికల్లో మీటింగ్లు చెప్పిల్లారు ఎన్నికల సమయంలో చాలా చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్ళల్లో ఉండే విషయమే ఇది గర్గరికి కహాని అన్నారు ఏదండి గర్గరికి కహాని తన్న తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గరికి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ తన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరన్నా ఉన్నారా ఇది గర్గరికి కహాని అన్నారు అన్ని అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా ఒక సజ్జల గారు మాట్లాడతేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడతేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నానా అని అనుకున్నా నా బిడ్డలు మీ ముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి 2019లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది ఇది అఖండ విజయం ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా ఆ చేతనైన దానికంటే ఎక్కువ చేశాను అమ్మకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంత కష్టపడింది అమ్మ నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసున్నా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా నేనేం తక్కువ చేశాను నేనేం తప్పు చేశాను ఒకటైనా చెప్పండి ఒకటే చెప్పండి ఒక్క కారణం చెప్పండి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాను నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం
సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాం. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాం. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాం. 3200 కిలోమీటర్లు పాదయాత్రలు చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది. ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయు బయటకు పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి. ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు. అలాంటి ఎంఓయు